నాణ్యత ఆధారంగా ఇనుప ధాతువు రకాల ఆరోహణ క్రమం. డిసిబిఏ ఇది ఆరోహణ క్రమం. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 22వ ప్రశ్న ప్రతిపాదన ఏ. జవార్ గనులు రాజస్థాన్ లో ఉన్నాయి. కారణం ఆర్. జవార్ గనులు రాగి ఉత్పత్తికి ముఖ్యమైనవి. ఆప్షన్ ఏ, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. ఇక్కడ ప్రతిపాదన సరైంది, కారణం సరికాంది. సో ఆప్షన్ 3 సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇరవై మూడో ప్రశ్న కరగండ బొగ్గు క్షేత్రం ఏ దేశంలో ఉంది. కరగండ బొగ్గు క్షేత్రం ఏ దేశంలో ఉంది? దక్షిణాఫ్రికా, కజకిస్తాన్, జపాన్, చైనా. ఆప్షన్ 2 కజకిస్తాన్. ఇరవై నాలుగో ప్రశ్న కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 4 కొడెర్మా రాగి గని. ఇరవై ఐదో ప్రశ్న మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ ప్రాంతం దేనికి ప్రసిద్ధి? మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ ప్రాంతం దేనికి ప్రసిద్ధి? వెండి, రాగి, వజ్రాలు, మాంగనీస్. ఆప్షన్ 4 మాంగనీస్. విశాఖపట్నం ఓడరేవు నుంచి నాణ్యమైన ఇనుప ఖనిజాన్ని కింది ఏ దేశానికి ఎగుమతి చేస్తారు? విశాఖపట్నం ఓడరేవు నుంచి నాణ్యమైన ఇనుప ఖనిజాన్ని కింది ఏ దేశానికి ఎగుమతి చేస్తారు? జపాన్, ఇండోనేషియా, రష్యా, మలేషియా. ఆప్షన్ 1 జపాన్. గుజరాత్ లోని జామ్నగర్ ఏ ఖనిజ నిక్షేపాలకు ప్రసిద్ధి? గుజరాత్ లోని జామ్నగర్ ఏ ఖనిజ నిక్షేపాలకు ప్రసిద్ధి? జిప్సం, వెండి, అల్యూమినియం, మాంగనీస్. ఆప్షన్ 3 అల్యూమినియం. ఇరవై ఎనిమిదో ప్రశ్న మయూర్భంజ్, కియాన్జహార్ ఇనుప గనులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మయూర్భంజ్, కియోంజహార్ ఇనుప గనులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా, గోవా. ఆప్షన్ 3 ఒడిశా. ఇరవై తొమ్మిదో ప్రశ్న హెచ్బీజే పైప్ లైన్ ఎన్ని రాష్ట్రాల మీదుగా వెళ్తుంది? హెచ్బీజే పైప్ లైన్ ఎన్ని రాష్ట్రాల మీదుగా వెళ్తుంది?